am a nursing class. My dear students, today we have discussed issue of shares. What are jari chesinappudu capital emanu balance sheet lo classify chesina five rakaga classify cheyadam jarugutundi. Okay, authorized capital. Issued capital. Subscribed capital. మూలధనంలో ఒక భాగము అని చెప్పు.
భాగము అని అన్నాం కాబట్టి ఈ ఈ భాగాన్ని మనం ఏం చేయొచ్చు అంటే కొన్ని రకాలుగా అంటే వాటా విలువలు కూడా కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే కంపెనీ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అతి సామాన్యుడు కూడా కంపెనీలో పెట్టుబడి పెట్టగలిగేటటువంటి స్థితి కలిగి ఉండాలి అనే ఉద్దేశం. అందువల్ల కంపెనీ ఈ చిన్న భాగాన్ని కూడా ఒక్కసారి పెట్టుబడిదారులు పెట్టడేమో అనేటటువంటి సామాన్యుడు ఈ దీన్ని కూడా కొన్ని భాగాలుగా విభజించి పిలవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటా విలువ 10 రూపాయలు అనుకోండి, దరఖాస్తు మీద 5 రూపాయలు పిలుస్తాం, కేటాయింపు మీద 3 రూపాయలు పిలుస్తాం, పిలుపు మీద 2 రూపాయలు పిలుస్తాం. అయితే పిలుపులు ఎన్నైనా పెట్టుకోవచ్చు, దానికి నిబంధన లేదు. దరఖాస్తు మనీ ఒకటి ఉంటుంది, కేటాయింపు మీద 10 పిలవచ్చు, పిలుపులు ఎన్నైనా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. లేకపోతే ఒక్కసారే 10 రూపాయలు కూడా పిలిచేయచ్చు, అప్లికేషన్ మీద 10 రూపాయలు పిలిచేయచ్చు. అది కూడా నిబంధన కంపెనీ యొక్క నిర్ణయాన్ని బట్టి ఉంటుంది తప్పించి దీనికి ఇవే ఇదే విధంగా పిలవాలనే నిబంధన కూడా ఏమి లేదు. ఒక్క మొత్తం విలువని 10 రూపాయలని దరఖాస్తు మీదే పిలవచ్చు, లేకపోతే ఇది ఇన్ని రకాలుగా విభజించి పిలవచ్చు. కేటాయింపు దరఖాస్తు మీద 5 రూపాయలు, కేటాయి మీద 5 రూపాయలు కూడా పిలవచ్చు. లేకపోతే దరఖాస్తు మీద 5 రూపాయలు, కేటాయి మీద 3 రూపాయలు, పిలుపు మీద 2 రూపాయలు. ఈ పిలుపుల సంఖ్యను మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. అయితే ప్రతి పిలుపుకి మధ్య 3 నెలలు వచ్చేస్తాం, అంటే 90 రోజులు మించి వ్యవధి ఉండాలి. ఇది నిబంధన. ఈ విధంగా మనం వాటాలను పిలిచేటప్పుడు మనం వాటాలను పిలవగానే మనకి ఇక్కడ ఈ ఈ కార్పొరేట్ అకౌంటింగ్లో ఈ యూనిట్లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాటాల జారీకి సంబంధించినటువంటి అకౌంటింగ్ ట్రీట్మెంట్. మనం అకౌంట్స్ కాబట్టి కార్పొరేట్ అకౌంటింగ్ కాబట్టి అకౌంటింగ్లో మనం వీటిని ఎలా చూపిస్తామన్నది తదుపరి లెసన్లో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.